హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాశివుని పూజించే భక్తులందరూ మహాశివుడి పుణ్యక్షేత్రాలైన ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని అనుకుంటారు ఎందుకంటే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు స్వయంగా మహాశివుడే ప్రతిష్ఠించాడు అందుకే ఈ ఆలయాలకు వెళ్లి ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని మహాశివుని పూజించే చాలామంది భక్తులు నమ్ముతారు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి వెళ్లిన ఒక స్వామీజీకి ఈ ఆలయంలో రెండు వందల అరవై ఏళ్ల క్రితం నాటి ఒక విగ్రహం కనిపించింది ఉజ్జయినిలోని ఈ జ్యోతిర్లింగం గురించి జ్యోతిర్లింగం గురించి మరియు ఈ ఆలయంలో కనిపించిన విగ్రహం గురించి మరిన్ని వివరాలను మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా మహాశివుని భక్తులు క్రిందనున్న కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని కామెంట్ చేయండి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం హిందూ మత ప్రసిద్ధ క్షేత్రం ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో ఒకటి ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది ఈ దేవాలయం రుద్రసాగరం సరస్సు సమీపాన ఉంది ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని స్వయంభూగా భావిస్తారు ఈ క్షేత్రంలో ఇతర చిత్రాలు లింగాల వలె కాకుండా మంత్రశక్తితో ఏర్పడిన శివలింగంగా భావిస్తారు ఈ లింగం ఎలా ఏర్పడిందంటే శివాపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలిసింది బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కలికంగా సద్దుమడిగింది ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది బ్రహ్మహంసారూపం రూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి విష్ణువు వరాహ రూపమలో ఆదిని కనుక్కోవడానికి బయలుదేరాడు బ్రహ్మకు ఎంతకు లింగం అగ్రభాగం కాని మొదలు కాని కనిపించలేదు అతలో లింగం పక్కనుంచి ఒక కేతక పుష్పం మొగలి పువ్వు జారికిందకు రావడం చూసి బ్రహ్మ బ్రహ్మదాన్నింపితనకు బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు ఆవు కనపడితే అదే విధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడుంది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాధేయపడ్డాడు సాక్షాత్తు సృష్టి కత్తయే తనని బ్రతిమాలేసారికీ కాదనలేక సరేనంటాను నిన్ను కిందుకు దిగివచ్చేసారికీ విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశాననీ కావాలంటే అవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు నిజమే అంది మొగలి పువ్వు బ్రహ్మదేవుడి మాటను కాదనలేక అయిన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెబుతుంది కాని అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది బ్రహ్మదేవుడి ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు బ్రాహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణం భూలోకల్లో ఇచ్చటా పూజలు అందుకోడానికి అర్హత లేకుండా శాపం ఇచ్చాడు విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరుముసగాడు శివుడు ఏర్పరచినస లింగం అనంతమైనది దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలైనాయి సాధారణంగా జ్యోతిర్లింగాలు అరవై నాలుగు కాని వాటిలో పన్నెండు మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావింపబడతాయి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో ప్రతిదీ అచ్చట గల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి ప్రతిదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి ఈ జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన దైవం లింగము ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావింపబడుతుంది ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం రెండువేల రెండవ సంవత్సరంలో ఉజ్జయినిలోని జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి ఒక స్వామీజీ ఉజ్జయినికి వెళ్ళాడు వెళ్లాడు అప్పుడు ఆ స్వామీజీ ఈ ఆలయంలోని మహాకాళేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత నుండి బయటికి వస్తున్న సమయంలో ఆ స్వామిజీకి ఒక గది కనిపించింది అప్పుడు ఆ స్వానికి ఆలయం తలుపులు తెరిచిన వెంటనే ఆ గదిలో ఉన్న విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆ గదిలో ఉన్న విగ్రహం మహాశివుడి విగ్రహం విగ్రహం గురించి స్వామీజీ ఉన్న ఒక వ్యక్తిని అడిగితే ఈ విగ్రహం రెండు వందల అరవై ఏళ్ల క్రితం నాటి విగ్రహం అని ఎన్నో సంవత్సరాల నుండి ఈ గదిలోనే ఉంటుందని ఆ స్వామీజీతో చెప్పాడు అప్పుడు ఆ స్వామీజీ ఈ విగ్రహరహస్యం గురించి అక్కడ ఉన్న వారందరికీ చెప్పాడు అప్పుడు ఆ విగ్రహాన్ని ఆ ఊరిలో ఉండే వారందరూ ఒక గుడిలో ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలుపెట్టారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే